వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా లోకేష్ న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా సమయం కావాలని కోరడం కోర్టు సమయాన్ని వృధా చేయడమే అని వ్యాఖ్యానించింది. పూర్తి సమాచారం లేకుండా వాదనలా అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. పార్టీ తరపున పిటిషన్ వేసేందుకు లోకేష్ కు ఏం అర్హత ఉందన్న న్యాయస్థానం ఉపన్యాసాలు వద్దని, సబ్జెక్టుపై వాస్తవాలు చెప్పాలని స్పష్టం చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. వాసు చెప్పండి, ఏం జరిగింది ఈరోజు కోర్టు హాల్లో? లోకేష్ తరపు న్యాయవాదులు ఏం చెప్పే ప్రయత్నం చేశారు? ఎందుకని తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. లోకేష్ న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా సమయం కావాలని కోరడం కోర్టు సమయాన్ని వృధా చేయడమే అని వ్యాఖ్యానించింది. పూర్తి సమాచారం లేకుండా వాదనలా అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది హైకోర్టు. పార్టీ తరపున పిటిషన్ వేసేందుకు లోకేష్ కు ఏం అర్హత ఉందన్న న్యాయస్థానం ఉపన్యాసాలు వద్దని, సబ్జెక్టుపై వాస్తవాలు చెప్పాలని స్పష్టం చేసింది. మా కరెస్పాండెంట్ వాసు ఫోన్ లైన్ లో ఉన్నారు. వాసు చెప్పండి. బిందు, ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు సంబంధించి కూడా విడుదల పైన గత నెల రోజులుగా హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఈ విచారణకు సంబంధించి కూడా ఈ రోజు జరిగిన నేపథ్యంలో కూడా పూర్తి సమాచారం లేకుండా ఇలాంటి వాదనలు విధించడం సమంజసం కాదంటూ హైకోర్టు లోకేష్ తరపు న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే లోకేష్ పిటిషన్ సంబంధించి పార్టీ తరఫున పిటిషన్ వేయడానికి లోకేష్ కు ఏం అర్హత ఉందని కోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం అధ్యక్షుడికి మాత్రమే అనుమతి తీసుకొని ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఉపన్యాసాలు ఉపన్యాసాలు వద్దు, సబ్జెక్టు ఉంటే మీరు చెప్పండి అంటూ కూడా న్యాయవాదులను మందలించే పరిస్థితి. అది ఇంకా సమయం కావాలని వీళ్ళు కోరడంతో కూడా కోర్టు సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. ఎందుకంటే డిసెంబర్ లో విడుదల కావాల్సినటువంటి వ్యూహం సినిమాకు సంబంధించి పదే పదే పిటిషన్లు వేసుకుంటూ కూడా పదే పదే అభ్యంతరాలు తెలుసు కూడా సబ్జెక్టు లేకుండా, ఎందుకంటే ఇప్పటికే సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ జారీ చేసిందంటే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే సర్టిఫికెట్ జారీ చేస్తుంది. కానీ ప్రస్తుతం వీళ్ళు మాత్రం సమయాన్ని వృధా చేస్తూ కోర్టు సమయాన్ని, ఎందుకంటే నెల రోజులుగా హైకోర్టు సింగిల్ బెంచ్ లో, ఇప్పుడు ప్రస్తుతం డివిజన్ బెంచ్ లో గత 2 వారాలు విచారణ సాగుతోంది, పదే పదే వాయిదాలు వేస్తున్న తర్వాత ఈ రోజు మొత్తం కూడా ఆర్గ్యుమెంట్ చెప్తున్న నేపథ్యంలో కూడా డివిజన్ బెంచ్ లో గత రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ తీర్పును ప్రస్తావిస్తూ చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టు వాళ్ళని వారించింది. డివిజన్ బెంచ్ లో మీరు ఆర్గ్యుమెంట్ చెప్తా ఉన్నారు, 75 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఒక్క ఆర్డర్ కూడా మీ దగ్గర లేదా అంటూ కూడా హైకోర్టు వాళ్ళని క్వశ్చన్ చేసింది. ఎందుకంటే యూ సర్టిఫికెట్ వన్స్ సెన్సార్ బోర్డు జారీ చేసిన తర్వాత కూడా దానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పే అధికారం లేదని కూడా చాలా కోర్టు గతంలో ఏ కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ అదే అంశాన్ని ఈ రోజు డివిజన్ బెంచ్ ప్రస్తావిస్తూ కూడా వీహన్ సినిమాకు సంబంధించి న్యాయవాదులను పక్క పిటిషనర్ లోకేషన్ కూడా ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో సమయం ఇవ్వకుండా ఎవరైతే లోకేష్ తరపు న్యాయవాదులకు మళ్ళీ సమయం కావాలని కోరిన నేపథ్యంలో సమయం ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇకపై విచారణ ముగిసినట్టే తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. రేపు లేదా ఎల్లుండి 2 రోజుల్లో కూడా వ్యూహం సినిమా విడుదలకు సంబంధించి హైకోర్టు తీర్పును వెల్లడించబోతా ఉంది.